తిరుమల శ్రీవారి ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్యదర్శి మాజీ టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ మేరకు స్పందించారు. గతంలో రమణ దీక్షితులు విజయసాయిరెడ్డిలపై టీటీడీ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి గుర్తు చేశారు. అదేవిధంగా కొడాలి నానిపైన నా టీటీడీ పరువు నష్టం కేసు వేయాలని అన్నారు. ప్రభుత్వ డబ్బుతో ముస్లింలను క్రైస్తవులను మక్కా మసీదుకు జెరూసలేముకు పంపిస్తున్న ఏపీ ప్రభుత్వం హిందువులను కూడా కాశీకి తిరుమలకు ప్రభుత్వ ఖర్చుతో పంపాలని డిమాండ్ చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి నిలయం పట్ల ఈ రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని గారు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయ్యా నాని గారు, మీరు మాట్లాడినటువంటి భాష, వాడినటువంటి పదాలు కోట్లాది మంది శ్రీవారు భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు, ఆవేదన ఆందోళన చెందుతున్నారు, ఒక అహంకార ధోరణితో మీరు మాట్లాడారు. నేను ఈరోజు టీటీడీ అధికారుల్ని, టీటీడీ యాజమాన్యాన్ని, టీటీడీ బోర్డుని ప్రశ్నిస్తున్నా. గతంలో ఇక్కడ ప్రధాన అర్చకుడు ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు, అలాగే విజయసాయిరెడ్డి గారి మీద మీరు పరువు నష్టం దావా వేశారే, ఈరోజు ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? మన క్షేత్రం పట్ల, మనందరి క్షేత్రం పట్ల మాట్లాడినటువంటి తీరుని మీరెందుకు ఇంకా దాని మీద స్పందించట్లేదు? అంటే వ్యక్తిగత స్వార్థం కోసమో, మీ మనిషినో మీరు దీన్ని దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే వెంటనే కొడాలి నానిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గతంలో ఏ విధంగా అయితే పరువు నష్టం దావా వేశారో ఆ విధంగా వేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది మా ఒక్కరి భావన కాదు, కోట్లాది మంది శ్రీవారి భక్తులు, గోవింద భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే వెంకటేశ్వరం గుడంటే ఇష్టారాజ్యం అయిపోయిందా? అహంకార ధోరణితో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు మీరు రాష్ట్రానికి మంత్రి అయ్యారు. ఇలాంటి మంత్రి పదవిలో ఉన్నట్టు మీరు ఇన్ని కోట్ల మంది ఆరాధించే క్షేత్రం పట్ల వాడినటువంటి మాటలు చాలా విడ్డూరం, చాలా బాధాకరం. కాబట్టి వెంటనే టీటీడీ అధికారులు స్పందించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకు తప్పదని చెప్పి మేము టీటీడీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారండి? ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని సంతోషపరచడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉంది. ఇన్ని కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి పట్ల మాట్లాడిన వ్యక్తి మీద మీరేం చర్యలు తీసుకునే ధైర్యం లేనటువంటి ప్రభుత్వాలు ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తున్నాయి. దీని మీద మేము ఖచ్చితంగా న్యాయపరంగా మేము ఏవే ఉన్నాయి అంశాలు దీన్ని పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మీరు కానీ గమనించుకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఎండోమెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకి ప్రత్యేక నిధులు ఏముండదండి. ఆ గుడి నుంచి సంపాదించుకొని ఆ గుడికి ఖర్చు పెట్టుకునేటువంటి సంస్కృతి ఉంటుంది. ఇంకా కామన్ గుడ్ ఫండ్ కింద ఈ దేవాలయాల నుంచి ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాం. ఎప్పుడు కానీ దేవాలయాలకు ప్రభుత్వం డబ్బు లేదు, కానీ ఈరోజు ప్రభుత్వాలు మాత్రం కొన్ని మతాలకి యాత్రల పేరుతో డబ్బులు ఇస్తున్నారు. అంటే హిందువులు కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా, మీకు ధైర్యం ఉంటే కాశీకి పోవాలని చెప్పి చాలామంది పేద హిందువులు అనుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వండి, తిరుపతి పుణ్యక్షేత్రానికి రావాలని చెప్పి చాలామంది ఆకాంక్షిస్తున్నారు, వీళ్ళకిచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతేగాని ఫాస్టర్లకి 5,000 రూపాయలు, జెరూసలేంకి మక్కాకి డబ్బులు ఇచ్చి మీరు రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి భావిస్తున్నారు.